అధ్యక్షుడు దేశాన్ని పరిపాలించేటువంటి బీజేపీ అధ్యక్షుడు చాలా బాధ్యతారహితంగా అసత్యమైనటువంటి విషయాన్ని పచ్చి అబద్ధాన్ని అని చెప్తున్నాడు ఏమని చెప్తున్నాడు ఆయన మీరు రైతులు వరి పంటనే పండించాలి పండించండి మిడలు వంచి మేము కొనిపిస్తాం ఎవరు మిడలు వంచుతాడైనా ఆయన మిడ వంచుకుంటాడా కేంద్రం మిడ వంచుతాడా ఎవరు మిడ వంచుతాడు इंत दुरस एट्लाता अर्थ का पद्धति माटतर केन्द्र प्रभुत्व आर्डर मरी निजुना रईतांगा सामेत उदी मंदल पटको मारमान पे मल्ल वर को इल अडदिड माला बाध्यता लेकिन माला अनधिकारिक ढिल्ली बीजेपेमो इज्जत लिटल भाजपा अफिशियल गवर्नमेंट गवर्नमेंट जगे करेस्पॉन्डेंस लेटर्स इच्ची मैं को बाइल्ड राइस किसकोमी वाल कंडीशन बैठी राशि डबल पेमेंट इकंटा राष्ट्र प्रभुत्वा सताईस्टर ईन राष्ट्र अध्यक्ष पार्लमेंट सभ्युड़ पूर्ति अबद्धा पूर्ति पच्ची तपन पूर्ति निर्लक्ष्य वैखर तो बाध्यता राहित्य ఏది పడితే అది మాట్లాడొచ్చు మాట్లాడగలుగుతాము అనేటువంటి ఒక దీంతోని ఆయన మాట్లాడారు అది పూర్తి తప్పు ఆయనకు నెత్తి లేదు నా కత్తి లేదు ఆయనకి ఏమీ జిమ్మదారి లేదు బాధ్యత లేదు ఈ మాటలు చాలా మాట్లాడుతున్నాడు ఆయన చాలా రోజుల నుంచి నేను కూడా క్షమిస్తూ వచ్చిన నా తాయి మనిషి కాదు చిన్నవాడు పట్టించుకోలేదు నా మీద వ్యక్తిగతంగా అడదిడంగా మాట్లాడినా పట్టించుకోలేదు ఏను పోతుండే ఎన్ని కుక్కలు మరుగుతాయి అని చెప్పి వదిలిపెట్టాను కానీ మరీ టూ మచ్ గా బాధ ఎక్కడ కలుగుతది తెలంగాణ రైతులను ఏడేళ్ల నుంచి మేము కంటికి నిద్ర లేకుండా కాపాడి ఒక స్థాయికి తెచ్చి వాళ్ళ అప్పులు కట్టిపిచ్చి వాళ్ళని గడ్డకేసి వాళ్ళు బాగుపడాలని మేము తీసుకొని పోతా ఉంటే మొత్తం రైతాంగం యొక్క బతుకునే ఆగం చేసే విధంగా బాధ్యత లేకుండా ఏమ నీకు ఏం కావాలి రైతుల ధాన్యం మండియాలి నువ్వు ఢిల్లీలో తీసుకోవు ఇక్కడ రోడ్ల మీద కూర్చొని ధర్నా చేయాలి నీ రాజకీయ పబ్బం గడవాలి అంతే కదా నేను అనుకున్నది ఏంది What is that we should understand? ఇలా నేను మాట్లాడాల్సిన అవసరం ఏమొచ్చింది ప్రత్యేకించి నిన్న అతను స్టేట్మెంట్ ఇచ్చి ఒక కన్ఫ్యూజన్ క్రియేట్ చేశాడు కాబట్టి డెఫినెట్లీ నేను రైతాంగానికి చెప్తా ఉన్నా ఈ సొల్లు కబుర్లు నమ్మి ఈ పనికిమాలిన మాటలు నమ్మి వరి పంట గనుక వేస్తే దెబ్బ తింటాము ఇంకా తెలంగాణలో ఉండేటువంటి వాతావరణ పరిస్థితుల వల్ల యాసంగిలో వరి పంట మనకు క్షేమదాయకం కాదు తీసుకునేటువంటి కేంద్రం చేతులు ఎత్తేస్తా ఉంది నేను తీసుకోమని నిరాకరిస్తా ఉంది కేంద్రం మొదట నుంచి కూడా ఆనాటి నుంచి నడదాకా రైతు వ్యతిరేకంగా పోతా ఉంది రైతు ప్రయోజనాలను కార్పొరేట్లకు అప్పజెప్తా ఉంది సమత్ర కాలం నుంచి ఢిల్లీలో రైతులు ధర్నాలు చేస్తా ఉన్నారు ఉద్యమాలు చేస్తా ఉన్నారు రైతుల మీద కార్లెక్కిచ్చి సంపతా ఉన్నారు రైతులను కొట్టుమని ప్రోవోక్ చేసి చెప్తా ఉన్నారు ముఖ్యమంత్రి స్థాయిలో ఉండే వ్యక్తులు కేంద్ర మంత్రులు కార్లకి సంపతరు ముఖ్యమంత్రిలేమో దాడి చేయమని చెప్తారు అంటే ఎంత దూరమైనా పోయి రైతులను వీళ్ళు తొక్కివేసి అణచివేసే పరిస్థితులు ఉన్నారు కాబట్టి వాళ్ళ వైఖరి స్పష్టంగా తెలుస్తున్నది కాబట్టి రేపు మనకు కూడా ఇదే పరిస్థితి సంభవిస్తుందని చెప్పి నిన్న మంత్రి గారు చాలా బాధ్యతతోని చాలా స్పష్టంగా రైతులను కాపాడుకోవాలని ఉద్దేశంతో ఇంత దూరం తీసుకొచ్చి ఇంత మంచి పెట్టుబడి ఇచ్చి కరెంట్ ఇచ్చి మాకేమో బాధ్యత ఉంది ఈ రాష్ట్రాన్ని తెచ్చినాం మేము రైతాంగాన్ని ఒక దరికి తెచ్చినాం వ్యాపారాన్ని ఒక దరికి తెచ్చినాం ఇలా సంతోషంతో ముఖాలు వెలుగుతున్నాయి కాబట్టి ఏడేళ్ళు చాలా మేము సహనంతో ఉన్నాం వీళ్ళు అడ్డదిడ్డంగా మాట్లాడినా పిచ్చి పిచ్చిగా మాట్లాడినా అహంకారపూరితంగా మాట్లాడినా చాలా దురుసుగా మాట్లాడినా వాళ్ళ స్థాయిని మించి మాట్లాడినా క్షమించినాం ఊరుకున్న మేము వదిలిపెట్టాం కానీ రైతాంగం జీవితంతోనే ఆడుకుంటాము మా చిల్లర రాజకీయాల కోసం తెలంగాణ రైతులు ఏమైనా పర్వాలేదు పండవాడిచ్చి వాళ్ళు మునిగినా పర్వాలేదు కానీ మేము మాత్రం సొలుపురాణం మాట్లాడుతూనే ఉంటాం అడ్డం పొడు మాట్లాడుతూనే ఉంటాం అనే పద్ధతిలో మాట్లాడినారు కాబట్టి నేను ఇలా రియాక్ట్ అయ్యి ఇది చెప్పాల్సి వస్తున్నది రైతాంగాన్ని హెచ్చరించుకోవాలి రైతాంగాన్ని కాపాడాలి కాబట్టి చెప్తా ఉన్నాను డెఫినెట్లీ 100% ఇది చెప్పేది తప్పు